నిజంగా సార్ ఒక సెలబ్రిటీని తేవాలంటే ఎంత ఒక సినిమా చేసేయచ్చు రారు సార్ సెలబ్రిటీస్ రారు పిలుస్తే ఏం రారు వాళ్ళకి ఇష్టమైతేనే వస్తారు సినిమాకి సెలబ్రిటీస్ ఎందుకు తేలేదు సెలబ్రిటీస్ అందుకు తెలియని అడుగుతూనే ఉన్నారు ట్రై చేస్తున్నావు సార్ ఎందుకు మీ మీకు ఎందుకు లేదు లేట్ అయింది పొద్దు నుంచి నేను మెసేజ్లు చేస్తూనే ఉన్నాను ఈవెంట్ అయిన తర్వాత మళ్ళీ చేస్తాను అందరితో నేను వాళ్ళు అందరితో ప్రత్యేకలతో చేస్తాను సార్ వచ్చి నాకు సపోర్ట్ చేయండి ఈ సినిమాని చేయండి హానెస్ట్గా చేశాను ప్రాబ్లం నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది సార్ ప్రాబ్లం నేను హానెస్ట్గా చేయటం అనేది తప్పేమో అని చేసుకుంటూ వెళ్ళిపోవలసిందేమో ఎవరికి చెప్పదు తర్వాత టక టక్ ట క్లిషా ఫిలిమ్స్ మీడియాకర్ సినిమాలు డైలాగ్స్తో డ్రివెన్ అయిన సినిమాలు చేసేవాల్సింది లేదు ఆడియన్స్కి ఏదైనా మనం ఇంట్రెస్టింగ్గా చేద్దాం ఏదో గొప్పగా చేద్దామని అని అనిపిస్తుంది బట్ నేను చేస్తే స్టాండర్డ్గానే చేస్తా లేకపోతే నేను చేయండి సార్ కిరణ్ మొన్న నీ వీడియో చూసా నేను అది వాళ్ళ మాట్లాడాలని వచ్చా మెయిన్గా నాట్ జోకింగ్ నిన్ను ఇంకొకతని వీడియో చూసా సెలబ్రిటీ గురించి రావట్లేదు మీడియా వాళ్ళు అడుగుతున్నారు మా బాధ అని మాట్లాడుతున్నారు ఇక్కడ మిమ్మల్ని మీరే ప్రూవ్ చేసుకోవాలి ఎవడో ఏదో అంటున్నాడని మీరు భయపడకూడదు మీ టాలెంట్ ఉంటే నువ్వు సక్సెస్ అయ్యావు ఈరోజు మీ డైరెక్టర్స్ దగ్గర టాలెంట్ ఉంటే వాళ్ళు సక్సెస్ అయ్యారు ఇక్కడ ఓన్లీ టాలెంట్ ఎవరిని ఎవడు సపోర్ట్ చెయ్యడు ఎప్పుడో మీరు సక్సెస్ వచ్చినప్పుడు మాలాంటి వాళ్ళు వచ్చిన అభినందిస్తాం అంతేగాని ఈ సినిమా మీది ఈ జర్నీ మీది మీరు కష్టపడి చేసుకున్నారు కాబట్టి ఈరోజు కాని సినిమా ఇంత విజయం సాధించడం జరిగింది ఎవరు మీరు నేను ఒక పల్లెటూరుకి వెళ్ళి వచ్చా నాకెవరు సపోర్ట్ లేదు ఒక సినిమా అనుకొని వెళ్ళి సక్సెస్ ఈరోజు నిలబడ్డాం ఇక్కడ మన హార్డ్ వర్కే మన నిలబడుతుంది అదే నమ్ముకోవాలి ఎవరో ఏదో చేస్తారు ఇక్కడ ఉంటే ఎవరు ఏమి చేయరు అది గుర్తుపెట్టుకోండి మీ సక్సెస్ మీ హార్డ్ వర్కే ముందుకు తీసుకెళ్తుంది ఎప్పుడు కామెంట్లు చేస్తుంటారు వెనకకు లాగేస్తున్నారు మాకు సపోర్ట్ చేయట్లేదు మాకు అది ఎవరు సపోర్ట్ చేయరు ఇక్కడ ఎవరు వెనకకు కూడా లాగరు ఆయన మొన్న సెలబ్రిటీస్ రాలేదని జితేందర్ రెడ్డి రాకేష్ చెప్పాడు రారమ్మా ఎందుకు వస్తారు ఎవరు బిజీ వాళ్ళది ఎవరు లైఫ్ వాళ్ళది వాళ్ళ టైం మనకు సెట్ అవ్వాలి మీడియా మీడియా మిత్రులకి ఏంటి సెలబ్రిటీస్ వస్తేనే వాళ్లకు అక్కడ క్లిక్స్ ఉంటాయి వాళ్ళ బాధ వాళ్ళది మన బాధ మనది సో వచ్చారా రారా అనేది ముఖ్యం కాదు నువ్వు ఎలా నీ సినిమాని ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్ళగలుగుతావు అనేది ఇంపార్టెంట్ సో ఏ ఎక్స్పెక్టేషన్ పెట్టకుండా మీరు కష్టపడి మీ సినిమా తీసి ఆ కాంటెంట్ ద్వారా ప్రేక్షకుల దగ్గరికి వెళ్ళండి కొత్తగా వచ్చే వాళ్ళకు కూడా దిస్ ఇస్ మై సజెషన్ థ్యాంక్ యూ